మనం రాకెట్ని ఇన్వెంట్ చేసిన తర్వాతే స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాం. అలాగే రాకెట్లో పంపించే శాటిలైట్స్ నుండే మనం జియోగ్రాఫికల్ క్లైమేట్ అండ్ వెదర్ చేంజెస్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. అలాగే ఫ్యూచర్లో రాబోయే న్యాచురల్ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ని కూడా మనం ముందే ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం. వీటన్నిటికీ ఇనీషియల్ ఇంపార్టెన్స్ అయిన రాకెట్ అనేది అసలు స్పేస్లోకి ఎలా లాంచ్ అవుతుంది, అలాగే తిరిగి మళ్ళీ భూమి మీదకి ఎలా వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు హలో ఫ్రెండ్స్, నా పేరు శంకర్, మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. ఎర్త్ సర్ఫేస్ నుండి స్పేస్లోకి వెళ్ళాలంటే రాకెట్ అనేది ఎస్కేప్ వెలాసిటీని ఫాలో అవ్వాలి. ఎస్కేప్ వెలాసిటీ అంటే గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ఎర్త్ని క్రాస్ చేసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో అంటే న్యూటన్స్ థర్డ్ లాని ఫాలో అవుతూ పైకి వెళ్ళడమే ప్రొపల్షన్ అంటారు. ఒక రాకెట్ అనేది 8 lakh gallons ఆఫ్ లిక్విడ్ ప్రొపలెంట్స్ని యూజ్ చేసుకుని 25,000 కన్నా ఎక్కువ స్పీడ్తో పైకి వెళ్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎస్కేప్ వెలాసిటీ అంటే గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ఎర్త్ని క్రాస్ చేసుకుంటూ అంత ఫోర్స్తో పైకి వెళ్ళడం వల్ల మనకి స్పేస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం రాకెట్ అనేది అసలు స్పేస్లోకి ఎలా లాంచ్ అవుతుందో చూద్దాం. Liftoff of Space Shuttle Atlantis on a mission to build, resupply, and to do research on the International Space Station. Houston now controlling. Atlantis begins its penultimate journey to shore up the International Space Station. Atlantis now in the proper alignment for its 8.5-minute ride to orbit. 4.5 million pounds of hardware and humans taking aim on the International Outpost. 30 seconds into the flight. వీటిలో కొన్ని రకాలైన శాటిలైట్స్ ఏంటంటే వేరే గ్రహాల మీద ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంచుతారు. ఇంకొన్ని శాటిలైట్స్ని రిపేర్ చేయడానికి కానీ లేదంటే మెయింటెనెన్స్ చేయడానికి ఏంటంటే ఆస్ట్రోనాట్స్ని పంపించి వాటిలో ఉన్న బ్యాటరీస్ లేదంటే డేటాని తీసుకొని రీప్లేస్ చేయడానికి వీళ్ళని పంపిస్తారనమాట. సో వీళ్ళేం చేస్తారంటే అక్కడున్న డిస్క్ని కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన సోర్స్ని తీసుకొని రీప్లేస్ చేసి మళ్ళీ వచ్చేస్తారనమాట. సో ఈ విధంగా రాకెట్స్ అనే వాటిని స్పేస్లోకి పంపించి అలాగే వాటిలో ఉన్న ఆస్ట్రోనాట్స్ని కానీ సోర్సెస్ని కానీ మళ్ళీ తీసుకురావాలంటే ఈ విధంగా తీసుకొస్తారనమాట. ఒకవేళ శాటిలైట్స్ని స్పేస్లో లాంచ్ చేసి ఎలా ఆర్బిట్లో పెట్టి అలాగే వాటిలో ఉన్న బెస్ట్ కంటెంట్ని ఎలా తెలుసుకుంటారు అనే దాన్ని కనుక మీరు తెలుసుకోవాలంటే దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే